గుంటూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం శుక్రవారం మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన వాడి వేడిక జరిగింది. ఈ సమావేశంలో అధికార ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. తొలుత ఇటీవల మరణించిన 48 డివిజన్ రెడ్డిపాలెం కౌన్సిల్ సభ్యుడు టి కృష్ణారెడ్డి ఆకస్మిక మరణానికి ప్రగాఢ సానుభూతి నగర మేయర్, కౌన్సిల్ సభ్యులు తెలియజేశారు. అనంతరం నగరంలో జరిగే అభివృద్ధి పనులపై అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యుల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. నగరపాలక సంస్థకు చెందిన భూముల అన్యాక్రాంతం జరిగిన వాటిపై హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు. నగరంలోని శంకర్ విలాస్ సెంటర్లో నూతన బ్రిడ్జి నిర్మాణంపై కార్పొరేషన్ అధికారులు రైల్వే అధికారులతో మాట్లాడకుండా ప్రతిపాదన పెట్టారా అంటూ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రశ్నించగా, త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే వారికి పంపుతామని మేయర్ సమాధానం ఇచ్చారు. నవభారత నగర్లోని ఓ రహదారిని ఆక్రమించిన వారిపై ఫిర్యాదు చేసి 6 దాటిన అధికారులు చర్యలు తీసుకోలేదని 42 డివిజన్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ మేయర్ ఎదుట వాపోవటంతో వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, తక్షణమే వారిపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు మేయర్ సూచించారు. నగరంలో ప్రధానంగా గోరెంట్ల కొండపై నిర్మిస్తున్న రిజర్వాయర్ నిర్మాణం ఇంతవరకు పూర్తి కాలేదని, శివారు గ్రామాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాలకు పూర్తిగా త్రాగునీరు సరఫరా జరగటం లేదని, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న యూజీడీ పనులు తిరిగి ఎప్పటికి ప్రారంభమవుతాయన్నది ఇంకా స్పష్టత రాలేదని, ప్రతిపక్ష పార్టీ సభ్యులు నిలదీయక యూజీడీ పనులు పూర్తి కాకపోవటం, కాంట్రాక్టర్లు రోడ్లు త్రవ్వివేసి వదిలేయటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పలువురు అధికార కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా టిట్కో గృహాల వద్ద మౌలిక సదుపాయాల కల్పన మందకుడిగా 3 అధికారులు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గుంటూరులో డోర్ నెంబర్ల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉంది. వీటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై కొన్ని నెలలుగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. వివిధ డివిజన్లలో అభివృద్ధి పనులకు సంబంధించి ఆయా డివిజన్లో కార్పొరేటర్లు ప్రతిపాదనలు సమర్పించినా వాటిపై చర్చించి కౌన్సిల్లో ఆమోద ముద్ర ఎప్పుడు వేస్తారన్నది పెరుమాళ్లకే ఎరుక. మనం ఎవరు ఏ మూలైనా ఆ మూలైనా ఏ మూలైనా లేకపోతే టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ మొత్తం అందరూ ఒకటి అప్పుడు అప్పుడు మనం ప్రజలు కూడా మమ్మల్ని జీవిస్తారు కాబట్టి ఎక్కడ ఎలాంటి గాయపరచకుండా ముందుకు పోవాలనేది మరి ఆ మాట ఎదురు వారిని నొప్పించకుండా చెప్పించుకునే పరిస్థితులు నిజంగా కృష్ణారెడ్డి మరణించడం అనేది తెలియజేస్తూ సమర్పిస్తుంటాను. లాస్ట్ 5 లో ప్రైవేట్ వ్యక్తులు ఈ నగరంలో ఏ ఎక్కడెక్కడ ఆక్రమించారో వాటి మీద మీరు తీసుకుని చెల్లి మీరు నగరంలో కార్పొరేషన్ చెందిన భూముల కబ్జా గురించి నేను ప్రశ్న వేశాను. ఆ సమాధానానికి అర్థంగా నేను కూడా చదువుకున్నాను. సమాధానం 3 ప్రశ్నకు సమాధానంగా అనుబంధంలో ఇచ్చారు. అది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు డౌట్ ఉంటే అడుగుతాను. తెలుగు భాషలో ఒక పదానికి అర్థం ఉండదు. కబ్జా అంటే ఏంటి? కబ్జా అంటే నెగిటివ్ వర్డ్. చట్టవిరుద్ధంగా ఆక్రమిస్తే మీరు కబ్జా అని అడిగితే మున్సిపల్ స్కూల్స్ ఉన్న స్థలాలు అది మన మున్సిపల్ స్కూల్ అంటే కార్పొరేషన్ కూడా కబ్జా చేస్తుందనే. మున్సిపల్ స్కూల్ ఎవరు కడతారు? మున్సిపల్ స్కూల్ మున్సిపల్ కార్పొరేషన్ కడుతుంది. మున్సిపల్ స్కూల్స్ 13 ఎకరాలు అంటే 13 ఎకరాలు మున్సిపల్ కార్పొరేషన్ మనోహర్ కబ్జా చేశాడు అన్నమాట. అయినా సార్ నేను చెప్పేది వినండి. కమ్యూనిటీ హాల్ మున్సిపల్ కబ్జా అంటే ఏంటి? ఇప్పుడు కింద మీరు అదర్ ఎన్క్రోచ్మెంట్స్ 18 అన్నారు చూశారు. అదర్ ఎన్క్రోచ్మెంట్స్ 14 అందులో ఉన్నటువంటి అసలు ఆ పాయింట్ ఏంటంటే గత కొన్ని నెలలుగా కానీ కొన్ని సంవత్సరాలుగా కానీ ఒక మున్సిపల్ కార్పొరేషన్ స్థలం ఉంటే ఒక ఫెన్సింగ్ వేసేయటం, ఆ మున్సిపల్ కార్పొరేషన్ స్థలం ఉంటే ఒక దేవుడు బొమ్మ పెట్టాలని పూజలు ప్రారంభించడం, ఆ విధంగా చట్ట విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించిన స్థలాలు నా దృష్టిలో కట్టా. కానీ మీరు మున్సిపల్ అది అందుకే అర్థం కాలేదండి. మున్సిపల్ స్కూల్ కట్టింది కబ్జా ఎట్లా అవుతుంది సార్? కబ్జా అని చెప్పలేదు సార్.